జగిత్యాల ఎమ్మెల్యేగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేకపోయారని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఎంపీ కవిత ఎద్దేవా చేశారు. 4.5 సంవత్సరాల కాలంలో ముస్లిం మైనార్టీల కోసం 2.5 కోట్ల రూపాయల నిధులతో ఎన్నో మసీదులను అభివృద్ధి చేశామన్నారు. చాలా కాలం పాటు శాసనసభ్యునిగా జీవన్ రెడ్డి 30 పైసలు కూడా మైనార్టీల కోసం ఖర్చు పెట్టలేకపోయారన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీల సదస్సులో వారు ప్రసంగించారు. జగిత్యాలలో నియోజకవర్గంలో 70 సంవత్సరాలుగా రాజకీయాలు నడుపుతున్న కాంగ్రెస్ జీవన్ రెడ్డి, టీడీపీ ఎల్ రమణలు ముస్లిం మైనార్టీల కోసం ఏమాత్రం కృషి చేయలేకపోయారన్నారు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచి ఉంటే ఈ పార్టీకి నియోజకవర్గంలో ఎంతో అభివృద్ది జరిగి ఉండేదన్నారు. టీఆర్ఎస్ ఎప్పుడూ బీజేపీ అంతర్గత పొత్తులతో రాజకీయం చేస్తోందంటూ కాంగ్రెస్ నేతల ఆరోపణలు సత్యదూరమని వారు ఖండించారు. ఏళ్ల తరబడి దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేయలేకపోయిందన్నారు. సీఎం కేసీఆర్ కేవలం 4.5 సంవత్సరాల కాలంలో 100,000 ఎకరాల భూమికి సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారన్నారు. మరికొద్ది రోజుల్లో తెలంగాణలోని భూములు సస్యశ్యామలం కానున్నాయన్నారు. జగిత్యాల నుండి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్ ను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్, కోరుట్ల మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్, ముస్లిం మైనార్టీ నేతలు పాల్గొన్నారు. प्राइम मिनिस्टर की नहीं, प्राइम मिनिस्टर की चेयर से मिलते हैं ताकि हमारी स्टेट में कई एक मसाले, कालेश्वरम प्रोजेक्ट इतना बड़ा प्रोजेक्ट है, कांग्रेस ने कभी भी उसे हल नहीं किया. केसीआर साहब ने 3 साल के अंदर जाकर बातचीत करते हुए महाराष्ट्र के चीफ मिनिस्टर से इस मसले पर बात करते हुए इस मसले का हल निकाला और यही कांग्रेस उस प्रोजेक्ट को रोकने के लिए यहाँ पर 300 साल हुकूमत की और 70 साल में इन पर क्या आफत आ चुकी, ये दलित से कमजोर हो चुके हैं. फिर इन्हें तालीम दी जाए, आज हमें तालीमी मदद से कायम किए जा रहे हैं, देने के लिए रात दिन मेहनत कर रहे हैं और सवाम खानों के साथ मुसलमानों को भी तरक्की देना चाहते हैं. 5 करोड़ रुपीज, 2 करोड़ 50 लाख रुपया जगत्याल में हर एक मस्जिद के लिए उन पैसे लेके आज जहाँ जमा मस्जिद के पास से मैं जीवन रेड्डी साहब को चैलेंज करना चाहती हूँ. आपका तो हुकूमत 30 साल चला, एलरमना साहब का, जीवन रेड्डी साहब का, कुल मिला के 30 साल तक आपका, इस जगत्या के लोगों ने आपको बार 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 मौका दिया. 30 साल का हुकूमत करके 30 पैसे, 30 रुपये, 30 लाख रुपये कभी आप हमारे माइनॉरिटी कम्युनिटी के डेवलपमेंट के वास्ते लाके आए या नहीं है. अभी देखिए दोस्तों, मेरा कहना का मतलब ये है कि 70 सालों में टीडीपी कांग्रेस पार्टी ने हमें बहुत यूटिलाइज कर लिया, लेकिन आज एक मौका आया है और हमारे पूरे हिंदुस्तान में हर एक रियासत में जहां जहां पर भी सेक्युलर पार्टी है तो मुसलमान भाइयों ने बीजेपी को, कांग्रेस को छोड़ के उस सेक्युलर पार्टी को, रीजनल पार्टी को सपोर्ट किया है. क्योंकि हम सभी जानते हैं कांग्रेस और बीजेपी दोनों भी एक ही सिक्के के दो चेहरे हैं. टीआरएस पार्टी के 2001 से केसीआर साहब के साथ है, हमारे फैमिली मेंबर के जैसा ही है. डिप्यूटी सीएम साहब महमूद अली साहब से मैं दो लफ्ज आपसे कहने के